విషుతో మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో, దేవరా మూవీకి వెళ్ళినప్పుడు నేను ఒక బ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, ఆ వ్లాగ్లో మేము తర్వాత ఒక థీమ్ రెస్టారెంట్కి వెళ్ళాము, అది అప్లోడ్ చేస్తాను అన్నాను కదా, ఇదే ఆ వీడియో అన్నమాట. మూవీ వాచ్ చేశాక ఒక కుల్ఫీ తినేసి మేమందరం కలిసి ఇప్పుడు ఆ రెస్టారెంట్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. కేపీహెచ్పీలోని పిఎన్ఆర్ ఎంపైర్లో చాలా థీమ్స్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు పిల్లలకి అట్రాక్టింగ్ గా అనిపించే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్దాము. మేము బైక్ పార్క్ చేసి వచ్చేలోపు వీళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. విషు ఫొటోస్ ఎలా తీసాడో చూడండి, అవుట్పుట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. విషయం ఏం చెప్తున్నాడంటే, కళ్యాణి మీ బర్త్డేకి ఆ యానిమల్ థీమ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళారంట. ఇప్పుడు మనం వెళ్ళబోయేది మాత్రం ఈ రోబో థీమ్ రెస్టారెంట్. విషు అయితే ఆ రోబోని చూద్దామని చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాడు. ఫైనల్గా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఆ రోబో ఎలా ఉంటుందో చూద్దామని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు విషు అయితే. ఇప్పుడు మనం రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోయి లోపల అంబియన్స్ ఎలా ఉందో చూద్దాము. ఈ రెస్టారెంట్లో అంబియన్స్ అయితే చాలా బాగుంది. చాలా చిన్న స్పేస్లో పెట్టినా సరే చాలా పెద్ద రెస్టారెంట్ లాగా అనిపిస్తుంది. విజువల్కి మాత్రం మిర్రర్స్ అవి ఫిట్ చేసి, ఇదిగోండి వెల్కమ్ కింద ఒక రోబో అయితే మనకి దర్శనం ఇస్తుంది. విజు అయితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాల్స్కి కూడా చాలా అట్రాక్టింగ్గా మంచి విజువలైజేషన్ అయితే ఇచ్చారనమాట రోబోస్ థీమ్తో. అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ లైటింగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి నాకైతే. ఇదిగోండి ఇదే మనకు సర్వ్ చేసే రోబో. మంచిగా స్టైల్గా క్యాప్ పెట్టుకుని ఇసుక మెడలో స్కార్ఫ్ వేసుకుని కూర్చుంది. విషు అయితే ఆ రోబో ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఫుడ్ సర్వ్ చేస్తా అని వెయిట్ చేస్తున్నాడు. ఫస్ట్ అయితే ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలి కదా, ఇంకా మెనూ కార్డ్ అయితే ఓపెన్ చేసాము. ఈ మెనూలో ప్రైజెస్ కొంచెం రీజనబుల్గా అనిపించాయి. అండ్ మేము ఆర్డర్ చేసింది ఏంటంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి, చికెన్ స్పెషల్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాము. అండ్ ఇంకో విషయం, రెస్టారెంట్కి వెళ్ళగానే మన ప్లేట్లో ఇలా ఆనియన్స్ పెట్టినప్పుడు మీలో ఎంతమంది ఇలా నిమ్మకాయ పిండుకుని సాల్ట్ పెప్పర్ వేసుకుని తింటారు, నాకు అట్లా అసలు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. మీకు కూడా ఇలా అలవాటు ఉందా, నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. నాకు లాలాజలం కారిపోతుంది. ఫస్ట్లో బాగాలేదన్నట్టు రియాక్షన్ ఇచ్చాడు, కానీ తర్వాత బాగానే తినేశాడు. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి రోబో వస్తుంది కదా అనుకున్నాను, కానీ ఇది టింగురంగా అని తిప్పుకుంటూ వెళ్ళిపోయింది పక్కన టేబుల్కి సర్వ్ చేసి. ఇప్పుడైతే మా టేబుల్కి సర్వ్ చేయడానికి రావాలి, మేము అదే వెయిట్ చేస్తున్నాము. నాకైతే ఈ రెస్టారెంట్లో ఈ లైట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఒకటి నాకు ఎవరా అని అడిగి తీసుకెళ్ళిపోవాలనిపించింది, అంత ముద్దుగా అనిపించినాయి లైట్స్ అయితే బాగా నచ్చాయి. విషు మాత్రం చాలా వెయిట్ చేస్తున్నాడు తన బిర్యానీ కోసం. ఫైనలీ మా ఆర్డర్ అయితే తీసుకొచ్చేసింది రోబో, ఇంకా మాకు ప్లేట్స్లో సర్వ్ చేశారనమాట. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే 10 out of 10 అయితే ఇవ్వలేం, కానీ 8 రేటింగ్ అయితే ఇవ్వగలను. ఫ్లేవర్ కొంచెం ఎక్కడో మిస్ అయినట్టుంది, కానీ బిర్యానీ బాగుంది, లైట్ స్పైసెస్తో చాలా బాగుంది. మేము ఫైనల్లీ మా బిర్యానీ కంప్లీట్ చేసుకున్నాము. వచ్చే ముందు ఈ రోబోట్కి బాయ్ చెప్పేసి మేము బయటకు వచ్చేసాము. అండ్ ఇలా ఎస్కలేటర్ మీద ఒక వీడియో రికార్డ్ చేయమని విషు స్పెషల్గా చెప్పి మరీ వీడియో రికార్డ్ చేయించుకున్నాడు. ఇట్లాంటప్పుడు నేను వీడియో పోస్ట్ చేయకపోతే బాగోదు కదా, అందుకని ఈ వీడియో కూడా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఒక ఐస్ క్రీమ్తో మా డేని అయితే ఫినిష్ చేసాము. ఇదండి మా వ్లాగ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ కమెంట్ నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.